హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మరమరాల మిక్సర్ ఇలా చేసుకుని చూడండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా 20 డేస్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ మిక్సర్కి కావలసిన పదార్థాలు: మరమరాలు 5 కప్పులు, శనగగుళ్ళు 1/2 కప్పు, పుట్నాలు 1/2 కప్పు, కార్న్ చిప్స్ అంటారండి ఇవి, వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, ఇవి కూడా 1/2 కప్పు, 2 కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, 10 లేదా 15 కాజు, ఇది ఆప్షనల్. పోపు కోసం కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, 2 ఎండుమిరపకాయలు, 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు, అవి కొంచెం లైట్గా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. కారం 1 టీ స్పూన్, మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు 1/2 స్పూన్, పసుపు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అవసరమవుతాయి. తయారు చేసే విధానం: కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మురమరాలను కూడా వేసుకొని అవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి. మరాలు క్రిస్పీగా అయ్యాయి కదండి, ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి కార్న్ చిప్స్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో పల్లీలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో జీడిపప్పు 1/4 కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన ఆయిల్తోనే మిక్సర్కి పోపు వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత అందులో కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా, వెల్లుల్లి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పుట్నాల పప్పుని కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కారం ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కారం ఉప్పు పోపులో బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ ఇంకా బొరుగులను కూడా వేసుకొని ఈ కారం ఉప్పు అంతా బొరుగులకి ఈ నట్స్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మిక్సర్ అంతా బాగా కలిసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.